है मामा, क्या चल रहा पब्लिक में टाक? SS12 चैनल द्वारा गोशामैल प्रत्येक बोनाल कार्यक्रमांदर तरी चूँ గోషామైల్ బోనాలకి మీరు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారన్నా? అమ్మవారి దయవల్ల ఈ సంవత్సరము కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా గోషామైల్ బోనాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది క్షణాలలో డిస్కో రికార్డింగ్ వారి జానపద కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంకా పిల్లల కొరకు మ్యాజిక్ షో లాంటివి అవుతున్నాయి. పిల్లలలో కూడా భయం అనేది వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మేము ఫ్రీడమ్ ఉన్నాము. ఆన్లైన్ క్లాసెస్ తోటి దాంతో ఈ కరోనా తోటి ధమా ఖరాబ్ అయింది పిల్లది. ఈరోజు బోనాలలో వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలానే మిగతా ఉంది అంటారు, మాకు అనిపిస్తుంది ఏం లేదు, కరోనా లేదు ఏం లేదు, అంతా అమ్మవారి దయవల్ల. మా గోషామైల్లో కూడా అలాంటి ఏది లేదు. అమ్మవారి దయవల్ల చాలా బాగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ కార్యక్రమం. బోలో జగదంబ మాతకి జై.
जो आ रहे हैं, पर ये मंदिर जो है सो समाज की मंदिर है। और एवरी ईयर हम लोग यहाँ पर से एवरी एक वीक पहले हम थाली निकालते हैं, वहाँ पर थाली लेके पूरी बस्सी घूमते हैं, उसके बाद फिर प्रचार कर कर मैंने ट्यूजडे के दिन छाके डाल कर वेनेसडे के दिन बोनाल होते हैं यहाँ पर, एंड थर्सडे के दिन बगीचे होते हैं। आज जो सब पूरे पोथराज बोनाल पूरे चलते हैं, लास्ट ईयर अच्छे से नहीं हुआ था, इसीलिए अब के बार बहुत ज़्यादा ही पोथराज और बहुत ज़्यादा ही बड़ा जुड़ी आ रहे हैं आपके बार। और हमारी माता की एक विशेषता है, जो भी मांग पर यहाँ पर मनरात पूरी होती है विद इन ईयर में, अगर जो भी मांग रहा हो विद इन ईयर में उसको भरपूर, जो लड़की को गर्भवती नहीं हो रहा माता के पास अगर घर पर जाती है एक साल में उसको पता रहता है कामयाब हो जाती है हर चीज़ में। यहाँ पर जो भी मांग करो कोई भी घर पर हो पक्का दुनिया में आती, कोई भी अगर कठिन आता हो कुछ परेशान था हो कुछ लॉस हो गया था दुनिया में यहाँ पर पैर पड़ के गया विद इन ईयर में उसको उतना जितना लॉस था उससे डबल ट्रिपल आ गया। वो आगे मंदिर के लिए वो चीज़ ड्रेडिंग के लिए उसके हर चीज़ के लिए जाओ एवरी ईयर आता माता को 5 साड़ी देकर आता हूँ, एवरी ईयर आके हर साल बनाल के पहले आके 5 साड़ी देकर आता हूँ। ये विशेषता बहुत पुरानी मंदिर है। बोलो जय माता दी। जय माता दी। గుడి గురించి ప్రత్యేకత చెప్పండి. ప్రత్యేకంగా ఈడ యాటలు ఉంటే ఏం నడవాయి అన్న, మనము శాంతి తీయ భోజనం తీయన్నము అవి నడుస్తాయి. ఇవి మనం ఏమి నడుస్తూ ఉంటాయి. ఈ అమ్మవారి పేరు ఏమంటారు? ఏం గుడి మాత శ్రీ దుర్గా మాత జీ. శ్రీ దుర్గా మాత టెంపుల్ జైపూర్ కెళ్ళి అమ్మవారిది కెళ్ళది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీనికి చైర్మన్షిప్ లో ఉన్నారు? నేను ఇప్పుడు 31 ఏళ్ళ మా తమ్ముడు చేస్తున్నాడు. 31 నేనే కాపాడు ఆమె సేవ చేసుకుంటా. ఈమె రాయి అక్కడ జైపూర్ది ఆమె ఈమెకు అవి నడవాయి ఆటలు బూటలు ఏం నడవాయి అంట. కాదు తీయ భోజనం తీయ భోజనాలు తీయ చట్ట ఏం శాంతి నడుస్తుంది అమ్మవారి చరిత్ర ఆమె దయ అందరికీ కలనవి మేము ఆమె నడిపించింది. జయ మాతాది. జయ మాత. ఇట్లా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారు. 25 సంవత్సరాలు అవుతుంది మాకు చేతి మీదకి వచ్చింది. మేమే ఇక స్వయంగా అన్ని ఖర్చులు చూసుకుంటున్నాము, మేమే పెడుతున్నాం. మీరు ఫౌండర్ ఫ్యామిలీ అమ్మా? ఫౌండర్. ఓకే. సంవత్సరము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు గోషమ్మాయిల్లో. ఈ గుడి పేరేంది? అది మాకు కొద్దిగా చెప్తారా? ఇది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ గార్దముని అంజయ్య, గార్దముని పాండు, మళ్ళీ గార్దముని రామ్, లక్ష్మణ్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ దయానంద్ వీళ్ళందరూ కలిసి ఈ గుడిని స్థాపించారు. 40 సంవత్సరాల నుంచి దినదినంగా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఒక గోషమహల్ బోనాలంటేనే ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఇక్కడ సికింద్రాబాదు ఇక్కడ హైదరాబాద్ మధ్యలో ఇవాళ జరుగుతున్న బుధవారం ప్రత్యేకంగా బుధవారం జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలతోటైతే ప్రపంచంలోనే మారిమోగుతుంది. ఎలా అంటే ఇది ఒక ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకని ఇక్కడ స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఇక్కడ సికింద్రాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి నుంచి కూడా చాలా ప్రజలందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటూ పోతారు. ఇవాళ ఈ దేవాలయం చూస్తే గత 20 ఏళ్ళ కింద చూస్తే మామూలుగా ఉండేది, చిన్నగా ఉండేది. ఇవాళ ఎండోమెంట్ దేవాదాయ శాఖలో వేసిన తర్వాత దాన్ని దినదిన అభివృద్ధి పదంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఫౌండర్ చైర్మన్గా మా తండ్రి గారైన గార్దముని పాండు గారు చైర్మన్గా ఉన్నారు. మేము మెంబర్స్గా ఉన్నాము, ఫ్యామిలీ ఫౌండర్స్ మెంబర్గా ఉన్నాము. ఇవాళ మేము మా డాడీ మా బాబాయ్ లేకున్నా కానీ ఆయన పేరు నిలబెట్టుకుంటూ ఇవాళ మా డాడీ అన్న చూడండి, ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేసిందంటే బోనాలకి ప్రతి గుడికి కొద్దిగా అమౌంట్ బడ్జెట్ కేటాయించింది కదా, మీ గుడికి కూడా ఏమన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కేటాయించిందా బడ్జెట్? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుండి మనకు ప్రత్యేకంగా బోనాలు అనేది తెలంగాణలో ముఖ్యంగా ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రతి దేవాలయానికి కొద్ది కొద్దిగా ఫండ్ కేటాయిస్తూ ఇవాళ కూడా ఈ సంవత్సరం కూడా ముందుగా బోనాల కంటే ముందుగా ఇచ్చి 35,000 రూపాయలు మన టెంపుల్కు ఇచ్చారు. లాస్ట్ టైం కూడా 35,000 ఇచ్చారు. 3 ఇయర్స్ అండి 35,000 ఇస్తున్నారు. అంతకుముందు 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు, ఇవాళ 35,000 ఇస్తున్నారు. అయినా మేమే